హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఎవరి కోపం వచ్చినా సరే, ఎవరికి కోపం వచ్చినా సరే, ఎవరికి ఏంటి పగున్నా సరే, ఆఖరికి బలయ్యేది దళితుడేనా? నిజంగా దళితుల మీద జరుగుతున్న దాడులు అన్నీ ఇన్ని కాదండి. నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నాను, ఏ ప్రభుత్వంలో జరిగినా సరే మోసపోయేది, చితికిపోయేది, నాశనం అయిపోయేది ఖచ్చితంగా దళితులే ఉంటారు ఆఖరిగా. ఎందుకంటానంటే ఎవరైతే తిరుమల రఘురామ కృష్ణదాస్ ఉన్నారో, ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ చూసిన చాలా మందికి సివుక్కుమంటదండి గుండెల్లో. ఎందుకంటే ఎవరినో కొంతమందిని, కొంతమంది ఇగోని సాటిస్ఫై చేయడానికి, ఇగోనే వాస్తవంగా ఇగోని సాటిస్ఫై చేయడానికి అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేయాలి అని ఒక ఎమ్మెల్యే ఉండే స్థాయిలో ఉండే ఆయనే అలాగే అలాంటి నిర్ణయం తీసుకుని వాళ్ళందరూ ఇగోతో చప్పట్లు కొట్టి ఏళ్ళేసి కేకలేసి కేరేందులు కొడుతూ ఉంటే మీరు కూడా ఏదో పండగలాగా ఉత్సవంలాగా అంబేద్కర్ బొమ్మని, అంబేద్కర్ ఫ్లెక్సీని చెప్పడానికి మీరు అత్యుత్సాహం ప్రదర్శించి రఘురామ కృష్ణరాజు గారు చేసిన ఏదైతే ఒకటి ఉందో ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు. చూసిన వాళ్ళకి ఏమనిపించింది? దళితుడు అయి ఉండే కనుక కడుపు తరిగిపోతాడు. నిజంగా ఏంట్రా ఈ ఘోరం, అసలు ఏంట్రీ దుర్మార్గం ఏంట్రీదా అని అనుకుంటారు ఖచ్చితంగా. ఎవడైనా సరే చూసిన వాడు ఆ వీడియో చేసినాడు. పైగా తగ్గుతున్నా మాట మళ్ళీ ఇంకో వీడియో చేశారు ఆయన ఎమ్మెల్యే గారు. ఏం వీడియో చేశారు ఆయన? ఏం మాట్లాడారు? అంబేద్కర్ గారు అంటే మాకు అభిమానం ఉంది, అంబేద్కర్ గారు ఎస్సీలకి రిజర్వేషన్ కోసం తీసుకొచ్చారు. అసలు అంబేద్కర్ గారి గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మాసేన రాజేష్ని నేను అన్ని విషయాలు సమర్థించను. కానీ నేను ఒక వీడియో చేశాడండి ఆయన, ఆ వీడియోలో నేను అతను సమర్థించాను మాసేన రాజేష్ని. ఎందుకంటే చాలా బాగా ఇచ్చాడు. అంటే ఎలా అంటే చెట్టన బోరా గొల్లి అన్నట్టు, లేకపోతే పొగబెట్టి ఏదో సామెత చెప్పినట్టు, అలాగైతే కనుక లైట్గా మాస్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. దాన్ని ఎలాంటి ఒకటి ఒక మాస్ వార్నింగ్ లాంటిది వాళ్ళకు, వాళ్ళ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేకే మాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన రఘురామ కృష్ణదాస్ గారికి. ఎవరు ఈ రాజేష్ మహాశాన ఏం వార్నింగ్ ఇచ్చాడంటే కనుక ఏం తెలుసారు మీకు అసలు అంబేద్కర్ గారి గురించి? అంబేద్కర్ గారి రిజర్వేషన్ల కోసమే వచ్చాడా? ఓన్లీ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం కోసం వచ్చాడా? అంబేద్కర్ గారు రావడం వల్ల మీరు 50 సీట్లో ఎమ్మెల్యే సీట్లో మీరు కూర్చున్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఒక పార్టీ ఏర్పడిందంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఏంటి పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చింది అంబేద్కర్ గారు, తర్వాత జిల్లా పరిషత్ని తీసుకొచ్చింది అంబేద్కర్ గారు. కోర్టు సముదాయం, కోర్టు ఉండాలి, కోర్టుకు జడ్జి ఉండాలి, జడ్జుల సమోన్నత న్యాయం ఉండాలి, దానికి ఒక ఏదైతే మొత్తం చట్టం ఉండాలి, దానికి కొన్ని సెక్షన్లు ఉండాలని చెప్పింది అంబేద్కర్ గారు, రాసింది అంబేద్కర్ గారు. మహిళలకు ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ గారు. అసలు మొత్తం ఈ వ్యవస్థ అంతా ఇలా నిర్మాణం చేసి ఇలా ఈ రకంగా బాధితుడైతే ఇక్కడికి వెళ్ళాలి, అతన్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇన్ని రకాల వ్యవస్థను రూపొందించి ఒక రాజ్యాంగం రచించిన వ్యక్తి ఒక ఎస్సీని మాత్రం రిజర్వేషన్ చేశాడని చాలా కించపరిచి మాట్లాడటం కరెక్ట్ కాదు అని రాజేష్ మహాశయన, ఏంటి ఎవరైతే రఘురామ కృష్ణదాస్ ఆయన్ని ఈయన టార్గెట్ చేసి మాట్లాడిన వీడియో నేను చూశాను. నాకు చాలా ఇది అనిపించింది వాస్తవం అయితే జెన్యున్ గా ఉన్నాడు ఈ విషయంలో మాత్రం, మిగిలిన విషయాలన్నీ వదిలేయండి పక్కన పెట్టేయండి. ఈ విషయం గురించి మాట్లాడతా. రాజేష్ మహాశయన ఎలాగా ఏంటంటే తెలియదు, ఏదైతే దాంట్లో వెళ్ళాడో దాన్ని పట్టుకుని ఉంటాడో, కాబట్టి ఇంక ఎదుటి వ్యక్తిని ఇంకా తనకు ధర్మం అధర్మం చూడక తన పక్క ఎవరి పక్కన అయితే ఉంటాడో వాళ్ళ పక్కనే డిపెండ్ చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి రఘురామ కృష్ణదాస్ గారు మాత్రం ఒక ఆట ఆడుకున్నాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు వీడియో చేసి. కాబట్టి రఘురామ కృష్ణదాస్ గారు ఏం మాట్లాడాడు ఎందుకని అక్కడ మీరు మాత్రం మీరు చేసిందని నాకు నచ్చలా, మీకు తెలిసి చేశారో తెలియక చేసినా ఎలా చేసినా మీరు నచ్చలా మళ్ళీ అందుకు అలా కాకుండా మళ్ళీ అంబేద్కర్ గారి గురించి మీరు కొన్ని కించపరిచే వ్యాఖ్యలు మాట్లాడారు అనే దాన్ని కొన్ని వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా నన్ను మాత్రం చాలా కరెక్ట్గా మాట్లాడి అనిపించినారు. కాబట్టి మీ అభిప్రాయం అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మాసేన రాజేష్ త్రిపుర రఘురామ కృష్ణరాజు గారి మీద వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే అంబేద్కర్ గారు కానీ దళితుల్ని కానీ తక్కువ చేయాలని, చిన్న చూపు చూడాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మేము మాత్రం ఊరుకోం, ఎలాంటి డౌట్ లేదు. కూటమిలో ఎమ్మెల్యే అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే అనేది వార్నింగ్ అయితే ఇచ్చాడు అనేది కనుక చాలా మంది మాట్లాడుకున్నారు, నేను కూడా వీడియో చూసా. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిందండి స్వాతంత్రం వచ్చి, ఇంకా ఎలా ఉంటే ఎలాగండి, మరీ దౌర్భాగ్యం దరిద్రం అంతా ఇక్కడే ఉన్నట్టుందండి. కరెక్ట్ కాదు కదా అది, ఎలాగంటే నువ్వు అది నేను ఇది మీరు అది మేము ఇది ఏంటండి ఈ దరిద్రం? ఇంకెటల కాలం, ఇంక ఎన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చేంత కాలం అయింది అబ్బాయి, మీరు అసలు అలాగెలాగ మైకిచ్చుకుంటేనే పెద్ద పెద్ద ఉపన్యాసాలా? మైక్ ముందు ఉంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు మైక్ అని కదా చేసేవన్నీ మంచి పనులు
ఏదో సాగు నాకు ఐడియా రావట్ల. దూరేవేమో సారి కొంపల్లో ఇంకా అయ్యే బతుకులే. ఏంటండది అయ్యో, స్థాయిలో ఉన్నప్పుడు అంతే మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి కదా. మీ ఓళ్ళు మా ఓళ్ళు, మీ దేవుడు మా దేవుడు, మీకోసం అంబేద్కర్ మరి నిన్ను కూర్చోబెట్టింది ఎవరు ఆ సీట్లో? అంబేద్కర్ గారే రాజ్యాంగంలో రాశారు, పొందుపరిచారు అది. లోక్సభ ఏర్పడాలి, పార్లమెంట్ ఏర్పడాలి, అసెంబ్లీ ఇలా ఇవన్నీ ఎవరు చెప్పింది? అంబేద్కర్ గారే కదా. మరి అంబేద్కర్ గారు అంటే వాళ్ళ కోసమేనా, ఇంకా వాళ్ళ కోసమేనా? అయ్యగా చదవండి సార్ కొంచెం. ఓకే అండి, అదండి నాకైతే కనుక ఆయన ఆర్గ్యూ నాకు బాగా నచ్చిందండి. వాస్తవంగా అయితే కనుక అతను వేరే వేరే అంటే నేను మాట్లాడలేదు, తలుచుకోలేదు ప్రస్తుతానికి. కేసింగ్ అకౌంట్ చూస్తున్నా మీరు అందరూ కూడా 100% ఒక్కటండి, ఎవడైనా ఒకటే మనిషి, అది గుర్తించాలి. ఆడేంటి ఈడేంటి, మీరేంటి మేమేంటి, మీరు అది మేము ఇది, కరెక్ట్ కదా సార్? చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు. అలాంటి భావాలుంటే కనుక తీసేయండి. చాలా దూరం వచ్చేసేవాడు మనం, ఇంకా అక్కడే ఉన్నామంటే ఇంకేంటండి ఇది దరిద్రంగా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.